హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు కూడా నేను ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అదేం లేదండి, హార్వెస్టింగ్ అనమాట. నేను పచ్చిమిరపకాయలు విత్తనాలు వేసాను ఫ్రెండ్స్. విత్తనాలు వేసినప్పుడు మొక్కలు బాగానే వచ్చాయి. కాకపోతే మొక్కలు ఎక్కువ ఉండేసరికి అందులో కొంచెం బలం సరిపోక కొన్ని మొక్కలు అనేవి పోయాయి అనమాట. సో పోయిన తర్వాత మళ్ళీ నేను ఎండుమిరపకాయలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందులో కొన్ని సీడ్స్ అనేది వేసాను. వేసిన తర్వాత అందులో ఒక మొక్క అనేది వచ్చింది. సో వచ్చింది కానీ దాని మీద అయితే నాకు కొంచెం నమ్మకం అయితే లేదు. అది గ్రో అవుతుందో లేదో చూద్దాంలే అనేసి ఊరుకున్నాను అనమాట. కాకపోతే అది కొంచెం ఈ మొక్క బాగానే వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకో చిన్న చీడలాంటిది పట్టి మొక్క అనేది చచ్చిపోయింది అనమాట. మొత్తం అంతా ఎండిపోయింది. ఎండిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే, ఎండిపోయిన తర్వాత ఆ కాడ అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని నేను ఎందుకులే ఉండనియ్యి ఒకవేళ చిగురు వస్తే చూద్దామన్నట్టు వదిలేశాను. బట్ దానికి చిగురు వచ్చి అది చాలా మంచిగా బతికింది అనమాట. అంటే ఎండిపోయిన చెట్లను కూడా అంత నిర్లక్ష్యంగా కాకుండా కొంచెం కేర్ తీసుకుంటే అవి కూడా గ్రోత్ అవుతాయని నాకు తెలిసింది. సో అది గ్రోత్ అయ్యి ఇప్పుడు దానికి పచ్చిమిరపకాయలు కూడా వచ్చాయన్నమాట. ఫస్ట్ హార్వెస్టింగ్ ఇది పచ్చిమిరపకాయలు నేను చేయడము. సో ఒక 4-5 కాయల వరకు వచ్చాయండి, 5 కాదు 6 కాయలు వచ్చాయి. వాటిని నేను హార్వెస్టింగ్ చేస్తున్నాను అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే. సో అదే నేను ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది. దానికి కొంచెం కేర్ అయితే తీసుకుంటున్నానండి. ఎగ్ ఆయిల్ వేయడము, లేదంటే ఎగ్ షెల్స్ ఉంటాయి కదా అవి వేయడము, బియ్యం కడిగేటప్పుడు బియ్యం కడిగి నీళ్లు వేయడము, ఇవన్నీ వేస్తున్నాను దానికి ప్రజెంట్ అయితే. సో ఈ పచ్చిమిరపకాయలు అయితే కోసేస్తున్నాను ఇప్పుడు. ఇదే కాకుండా ఇంకో హార్వెస్టింగ్ కూడా ఉంది ఇందులో. అదేంటంటే చామగడ్డ అనమాట. చామగడ్డ హార్వెస్టింగ్ కూడా చేస్తున్నాను నేను, అది కూడా చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత. సో మేము ఈ అట్మాస్ఫియర్, ఈ వెదర్, ఇక్కడ చుట్టూ అంతా చూస్తుంటే నేను హౌస్ షిఫ్ట్ అయినట్టు మీకు అర్థమయ్యే ఉంటుంది. సో నేను ముందు వీడియోలో కూడా కొంచెం పిట్ అనేది షేర్ చేయడం జరిగింది మీకు. నేను హౌస్ టూర్ అనేది ఖచ్చితంగా చేస్తాను, కాకపోతే కొంచెం టైం పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇదిగో చూస్తారా, పచ్చిమిరపకాయల హార్వెస్టింగ్ అయితే ఇది 1-2 కాయల వరకు వచ్చాయన్నమాట. మనం ఇంట్లో మనం పెంచుకుని మనం వేసుకున్న మొక్కకి మనం కేర్ తీసుకుని దాని నుంచి వచ్చిన పూలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, మనం హార్వెస్ట్ చేసుకుంటే ఆ ఫీలింగే వేరేగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి చామగడ్డల హార్వెస్టింగ్ ఏంటి. చామగడ్డలు అని చెప్పి మందర చెట్టు చూపిస్తుంది అనుకుంటున్నారా? సో ఇక్కడే ఉందండి అసలు ట్విస్ట్ అనేది. ఏంటంటే మందర చెట్టు ఆల్రెడీ నేను పెట్టాను. పెట్టిన దానిలో నేను ఏం చేశానంటే, ఒకసారి కర్రీ కనేసి మార్కెట్ నుండి నేను చామగడ్డలు తీసుకొచ్చాను. సో చామగడ్డలు తీసుకొచ్చి కర్రీ చేస్తుంటే నేను ఉడకబెట్టాను. ఉడకబెట్టిన తర్వాత ఒక చామగడ్డ అనేది అందులో వేయడం మానేసాను, మర్చిపోయాను అనమాట. సో మర్చిపోయిన చామగడ్డను, ఒక్క చామగడ్డను మనం ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. అందుకనేసి నేను ఏం చేస్తానంటే, సరేలే ఒకసారి అయితే ట్రయల్ అయితే చేద్దాము అనేసి నేను కుండీలో పెట్టాను అనమాట. ఈ మందర చెట్లోనే నేను జస్ట్ అలా కూర్చున్నట్టు పెట్టాను, అంతే, ఎక్కువగా ఏం చేయలేదు, కూర్చున్నట్టు పెట్టాను. అది కూడా నేను వర్షాకాలంలో పెట్టాను. పెట్టేసరికి అది ఏమైందంటే కొంచెం కొంచెం నెమ్మదిగా గ్రోత్ అయితే వచ్చింది. పక్క నుంచి పిలకలు ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు కూడా రావడం స్టార్ట్ అయ్యాయి అనమాట. స్టార్ట్ అయినప్పుడు ఓకే, పైనుంచి ఆకులు అయితే మంచి కలర్ఫుల్గా బాగా డిజైన్గా బాగానే వస్తున్నాయి. చూద్దాం, చామాకులు అంటే కొంచెం బాగుంటాయి కదండి చూడడానికి. సో ఎలా ఉంటాయంటే, అవి కలువపూలు ఉంటుంది, కలువపూలు ఉంటాయి కదా, ఆ కలువపూలు ఆకులు ఎట్లుంటాయో ఇవి కూడా అలాగే మంచిగా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. సరే వస్తున్నాయి కదా, రానివ్వండి చూద్దామన్నట్టు వదిలేశాను. బట్ పక్క నుంచి ఇంకా చాలా పిలకలు అనేవి వచ్చేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మందర చెట్టు ఏదైతే ఉందో దానికి పూలు పూయడం అనేది తగ్గిపోయింది. ఆ బలం అంతా వాటికే పోవడం వల్ల మందర చెట్టు కూడా కొంచెం డల్ అయిపోయింది అనమాట. సో ఇలా కాదు తీసేద్దామన్నట్టు ఇవన్నీ కట్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు నాకు చామగడ్డలు అందులో వచ్చినట్టు చూశానన్నమాట. నేను చూసిన తర్వాత ఇంకేం చేస్తాం, మామూలుగా అయితే పొడిగానే తీయాలి. పొడి మట్టిలోకి వెళ్ళే మనం మొత్తం అంతా మట్టి అంతా బయటికి తీసి చామగడ్డలు తీయాలి. బట్ ఇక్కడ మందర చెట్టు ఉంది. సో ఆ మందర చెట్టు డ్యామేజ్ కాకుండా మనం తీయాలి కాబట్టి నేను ఏం చేశానంటే, మొత్తం మందర చెట్టులో ఫస్ట్ వాటర్ అంతా వేసేసి పిలకలన్నీ పీకేసి పక్క పెట్టేసి ఆ తర్వాత నేను వాటర్ వేసి అది నానిన తర్వాత వేర్లకి ఏం డ్యామేజ్ కాకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ వచ్చానన్నమాట. అలా తీసుకుంటూ వస్తే 1/4 కిలో చామగడ్డలు అయితే వచ్చాయి. చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి. బట్ నేను వస్తాయని అనుకోలేదు. నెక్స్ట్ టైం నేను భూమిలో వేసి అప్పుడు హార్వెస్టింగ్ ఎలా వస్తుంది, ఎలా ఉంది గ్రోతింగ్ అనేది మీకు అందులో స్కిల్స్ కూడా నేను చెప్తాను. చూసారా, నేను అందులో వాటర్ వేసి ఎన్ని తిప్పలు పడుతున్నాను అవి తీయడానికి. బట్ 1/4 కిలో వరకు అయితే వచ్చేయండి. ఖచ్చితంగా మీకు భూమి ఉంటే కనుక భూమిలో వేసుకుని మంచిగా చామగడ్డలు కూడా ఇంట్లోనే పండించుకోవచ్చు అన్నమాట ఈజీగా. ఇదే నెక్స్ట్ సెకండ్ హార్వెస్ట్ వచ్చేసి
ఇగో చూసారా నేను ఇక్కడ తీయడానికి అయితే చాలా సఫర్ అయ్యాను. ఎక్కడ మందార చెట్టుకి డ్యామేజ్ అయిపోతుందని మళ్ళీ ఆ తర్వాత మందార చెట్టు వేర్లతో పాటు తీసి వేరే కుండీలోకి షిఫ్ట్ చేసి ఆ తర్వాత చేశాను అనమాట. ఇవే లాస్ట్కి మా ఒక 1/4 కిలో వరకు అయితే వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, నా హారెస్టింగ్ అయితే ఇంతే. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవిగో చూసారా ఫ్రెండ్స్, ఇవి మళ్ళీ ఇందులో కొన్ని తీసి నేను మొక్కలు పెట్టేస్తాను అన్నమాట. ఓకే బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.